ఏడేళ్ల చిన్నారి కళ్ళ ఎదుటే తండ్రిపై కాల్పులు కాశ్మీర్ ఉగ్రవాదుల చేతిలో కానిస్టేబుల్ గుర్తి ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన రాహుల్ భట్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్ అంటూ పాపం అక్కడ సో మరింత ముందుకు నైరుతి రుతుభవనాలు రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అంటూ సో వర్షాలకు సంబంధించిన వార్త ఇక కలిసి నడుద్దాం ప్రపంచ భద్రతపై మోదీ బైడెన్ కీలక నిర్ణయం కంబైండ్ మిలిటరీ ఫోర్సెస్లో భారత్కు చోటు ఇండియాకు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల సైనిక సాయం మత్స్యకాలం కాడు పాడదే ప్రధాని నరేంద్ర మోడీ సో ఇండో పసిఫిక్ నైసర్గిక స్థితి మారితే ఊరుకోం చైనాకు క్వాడ్ సభ్యదేశాల సూట్ హెచ్చరిక సదస్సు సమీప గగనతలంలోకి యుద్ధ విమానాలు సమావేశ ప్రాంతంలో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత తగ్గనున్న సన్ఫ్లవర్ నూనె ధర రెండేళ్ల పాటు సుంఖాలిత్తేసిన కేంద్రం అంటూ సో ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రధాని మోదీ విశేష కృషి చేశారు ప్రజాస్వామ్య యుతంగా నియంత్రణ చర్యలు అమలు చేశారు ప్రజాస్వామ్య శక్తి సామర్థ్యాలను ఆయన విజయం రుజువు చేసింది చైనా రష్యాలోని నియంతృత్వ నాయకత్వాలే ఇలాంటి వేగవంతమైన నిర్ణయాలు తీసుకోగలన భ్రమంలో మోదీ కరోనా విజయం పటాపంచలు చేసింది చైనా భారత్ వైశాల్య పరంగా దాదాపు సమానంగానే ఉన్న కరోనా కట్టంలో ఇంద్రం ఇండియా మాత్రమే విజయం సాధించినట్టు నిన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసినటువంటి కీలకమైన కామెంట్స్ ఒక రకంగా ఏంటంటే ఆ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మోదీ సాధించిన ఉద్దేశంతో బైడెన్ మోదీ మధ్యల సత్సంబంధాలు లేవు అనేటువంటి ప్రచారాన్ని తెరీస్తూ మోదీని జో బైడెన్ నిన్న మోదీ మోదీ పనితీరును ఆయన ప్రశంస చేసినటువంటి కామెంట్స్ మనం చూడొచ్చు ఇక ఇక భగ్గుమన్న కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఆందోళన హింసాత్మకం రాళ్ల దాడులు దహనాలలో దహనాలతో ఉట్టిడికిన అమలాపురం అట్టుడికిన అమలాపురం మంత్రి విశ్వరూప్ ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు నిప్పు రెండు ఆర్టీసీ బస్సులు ఒక ప్రైవేట్ బస్సు దహనం అడ్డుకునేందుకు లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు పరస్పర రాళ్ల దాడులు ఎస్పీ సహా పోలీసులకు గారారు అది ఆంధ్రలో జరుగుతున్నటువంటి యుద్ధం ఇక పంజాబ్ మంత్రి సింగల్ అరెస్ట్ అవినీతి ఆరోపణలపై వేటు ముఖ్యమంత్రి మాన్ సంచలన నిర్ణయం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను మంత్రివర్గం నుంచి తొలగించారు మంత్రిపై వచ్చిన ఆరోపణలకు బలమైన సాక్ష్యాధారాలు ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు అంతేకాదు సింగ్లాపై కేసు నమోదు చేయాలని కూడా సీఎం పోలీసులను ఆదేశించారు దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ సింగ్లాను అరెస్ట్ చేసింది వైద్య శాఖలో పరికరాల కొనుగోలుకు సంబంధించి టెండర్లపై ఒక శాతం కమిషన్ డిమాండ్ చేశారని సింగ్లాపై ఆరోపణలు వచ్చాయి ఈ మేరకు పది రోజుల క్రితం సంబంధిత శాఖ చెందిన ఒకవేళ ఇట్లా ఇదే పద్ధతిలో తెలంగాణలో చేస్తే ఎట్లుంటారు తెలంగాణలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శమైనటువంటి ముఖ్యమంత్రి గొప్ప వ్యక్తి ఆయన ఒకవేళ ఇటువంటి నిర్ణయం తీసుకుంటే ఎట్టుంటుంది అంటారు అయితే ఎంతమంది మంత్రులుండొచ్చు మంత్రి మల్లారెడ్డి సంబంధించిన ఆడియో లీక్ అయిందా ఆ రియల్ టర్ సంబంధించిన ఆడియో పట్టపాటు క్లియర్గా భూమి జాగేది ఒక మంత్రి ఉన్నాడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యేకి సంబంధించి ఒక వందల ఆడియోలు లీకైనా డబ్బులు వసూలు చేసే ఆడియోలు ఎస్ కేసీఆర్ చెప్పిన మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అవినీతి సున్నా ఉంటుంది అవినీతి చేస్తే నా కొడుకు అయినా నా బిడ్డ అయినా ఎవరినైనా తీసుకపోతే జైల్లో పడేస్తా అని చెప్పినా కనిపిస్తలేదేమో ఇప్పుడు కేసీఆర్ కొడుకు కేసీఆర్ బిడ్డ మరి వందల కోట్లు వేల కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి మరి ఎక్కడ వ్యాపారం చేసిర్రు ఏడ చెట్టు పెట్టిల్లు ఏ కంపెనీ పెట్టిల్లు ఏ కంపెనీలో డబ్బులు వచ్చినాయి కష్టపడ్డారు చెప్పాలి కేసీఆర్ సో కేసీఆర్ చెప్పే మాటలకు చేసే పనులకు ఎంత తేడా ఉంటుంది అనేది తెలంగాణ సమాజానికి మొత్తం అర్థమైపోయింది సో పంజాబ్ లో పంజాబ్ ప్రజల ప్రజలు ఏదైతే ఆశించిరో ఆరోపణలు ఆరోపణలు వచ్చిన విషయంలోనే ఆరోగ్య మంత్రిని కథం పట్టించాను ఈ ఒక శాతం కమిషన్ సంబంధించి మన చాలా తెలంగాణ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ ఒకసారి తెలంగాణ సమాజం ముందు పుడితే ఎట్టుంటుంది అనేది సో వారంలో స్పష్టత అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితో రామకృష్ణారావు భేటీ గ్యారంటీ రామకృష్ణరావు రామకృష్ణరావు ఆర్థిక శాఖ కార్యదర్శి గ్యారంటీ అప్పుల చెల్లింపై సమగ్ర వివరణ కార్పొరేషన్లకు చెల్లించే సామర్థ్యం ఉందని వ్యాఖ్య గ్యారంటీ అప్పులను బడ్జెట్లో కలపడంపై అభ్యంతరం వారంలో వివరణ ఇస్తామన్న సోమనాథన్ ముప్పై ఒకటిన మూడు వేల కోట్ల అప్పు తీసుకోవడానికి ఇండియంటు అప్పటికీ అనుమతి వస్తుందంటున్న అధికారులు రాష్ట్ర అభివృద్ధి అప్పుల ఎస్ డిఎల్ పై సర్కార్కి ఇంకా స్పష్టత లభించలేదు వాటిపై వారంలోగా స్పష్టత ఇస్తామని ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆర్థిక శాఖ ప్రధాన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ చెప్పారు అప్పులకు అనుమతుల కోసమే ఢిల్లీ వెళ్ళిన రామకృష్ణారావు ఇటకెలకు సోమనాథ్ ఇది తెలంగాణ రాష్ట్రంలో చేసినట్టు ఒక కుట్ర ఏంటంటే ఒక పెన్ని నేను చెప్తా కేసీఆర్ ఎందుకు వస్తాలో ఇప్పుడు అప్పులు మనకు ఎందుకు కేంద్ర ప్రభుత్వం అంటే ఈ ఈడ ఇప్పుడు ఇందుకోసం అనుకుంటా ఉన్నారు ఎవరు చర్యలు తీసుకుంటలేరు కేసీఆర్ చేసేటువంటి వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం ఉండదు ఉండేది నో ప్రాబ్లం ఎందు ఎందుకు వస్తా ఉన్నదంటే ఈయన కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఆ సరేలే వద్దులేదు వస్తా వద్దు వద్దు సో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేసీఆర్ ఒక ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చు ఏం చేసిండు దాన్ని అప్పు తీసుకొచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకురాలే కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ పేరు మీద అప్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు ఒక ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ రుణాలు తీసుకొచ్చిండు మరి కార్పొరేషన్ రుణాలు తీసుకున్నప్పుడు బ్యాంక్ లో గ్యారంటీ ఇస్తూ ఎప్పుడు ఎట్లా కడతామో అడుగుతుంది కార్పొరేషన్ అడిగినప్పుడు వాళ్ళు అప్పుడు బ్యాంకు రాసిన లెక్క ఏంటంటే ఇప్పటికి చెప్తలేరు ఎవడు గానీ ఇప్పుడు బ్యాంక్ బ్యాంకు పెట్టారు ఈ కాళేశ్వరం కార్పొరేషన్ లో ఎనభై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పిందంటే కేసీఆర్ చెప్పిన లెక్క ఏంటంటే ఈ ప్రాజెక్టు ను మేము లక్ష పదిహేను వేల కోట్ల లక్ష ఇరవై వేల కోట్లతో నిర్మిస్తా ఉన్నాం ఈ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక అరవై లక్షల ఎకరాలకు సాగునీరు అంతా ఉన్నది ఈ అరవై లక్షల ఎకరాలకు సాగునీరు అందించినప్పుడు రైతుల నుంచి రైతుల నుంచి సో ఒక్కో రైతుకు సంబంధించి ఒక్కొక్క రైతుకు ఒక్క ఎకరానికి ఒక్క ఎకరానికి ఈ కాళేశ్వరం నీళ్ళు వెళ్ళడం ద్వారా రైతు ఒక లక్ష యాభై వేల రూపాయల పంట వేల పంట పండిస్తున్న రైతుకు సాగునీళ్ళు ఇచ్చినందుకు గాను ఒక పసలకు ఇరవై ఇరవై అప్పులు చెల్లిస్తాం సో ఇట్లా బ్యాంకుల మధ్యలో ఉన్న ఈ కాళేశ్వరం కార్పొరేషన్ మధ్యలో ఒప్పందం ఉన్నది దమ్ముంటే బయట పెట్టమను లేదని చెప్పమను ఇప్పుడు సమస్యలు ఎక్కడ వస్తుందంటే ఈ కాళేశ్వరం కార్పొరేషన్ చేసిన లోన్ కు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది సో ఇప్పుడు ఏమైంది అప్పు తీసుకున్నారు కానీ అప్పులు తిరిగి చెల్లించినప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే డైరెక్ట్ వాళ్ళు ఏదైతే బ్యాంకు గ్యారంటీ ప్రకారంగా మీరు డబ్బులు వసూలు చేయట్లేదు ప్రభుత్వం సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉన్నదో ఖజానా నుంచి దీనికి అప్పులు చెల్లిస్తా ఉన్నారు సో ప్రభుత్వ ఖజానా నుంచి అప్పులు చెల్లించినప్పుడు బడ్జెట్ ఏం చూపెడతా ఉన్నారు ఇది ప్రభుత్వం అప్పుగా చూపెట్టలేదు అది అప్పేమో కార్పొరేషన్ కడతా కడతా ఉన్నారు ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీకు కొత్తగా అప్పులు ఇవ్వాలంటే మరి మీ ప్రభుత్వం ఎప్పటికైనా అప్పులు చేస్తుంది కదా కొత్త అప్పులు ఎట్లా ఇవ్వాలని వాళ్ళు ఇది ప్రభుత్వం అప్పు కాదు ఇది మా కార్పొరేషన్ అప్పులు చెప్తా ఉన్నారు చూసి రా ప్రజలారా ఒక్కసారి విషయాన్ని క్లియర్ గుర్తుపెట్టుకోండి అసలు యాక్చువల్గా ఏం చేసిన అంటే కాక ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కడతాం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత మీ దగ్గర అప్పు తీసుకొస్తున్నాం కదా ఈ అప్పుకు మేము మళ్ళీ ఎట్లా కడతాం అని చెప్పి అడిగితే వాళ్ళు అడిగిరట అడిగితే వీళ్ళు కార్పొరేషన్ ద్వారా ఎట్లా కడతామని అడిగితే ఈ మేము ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేము కొన్ని ఎన్ని లక్షల ఎకరాలకు మేము నీళ్ళు అందిస్తాం నీళ్లు అందించిన తర్వాత వాళ్ళు పంట పండుతుంది రైతులకు లక్ష లక్ష వేల రూపాయలు వాళ్ళకు వస్తాయి వస్తే పంటకు లేకపోతే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతు నుంచి ఒక ఎకరాకి ఒక ఎకరాకి ఇరవై వేల రూపాయలు రైతు నుంచి తీసుకుంటాము తీసుకొని మేము అప్పు కడతామని చెప్పినట సో మీకు అందుకని అప్పుల అప్పులకు సంబంధించి ఇప్పుడు ఏం మాట్లాడతారంటే సో బీజేపీ కేటీఆర్ఎస్ మధ్యలో యుద్ధం నడుస్తాను కాబట్టి బీజేపీ మమ్మల్ని అనుకుంటాను కాబట్టి మాకు రాష్ట్రాన్ని అన్యాయం చేస్తాను కాబట్టి మాకు అప్పులు ఇస్తలేడండి అని చెప్తారు అసలు విషయం ఏంటంటే టెక్నికల్ ఇష్యూ అనేది ఇక్కడ సమస్య జీరో ఆదాయం కదా అయితే నువ్వు వాళ్ళు ఏమంటా ఉన్నారంటే సరే కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ద్వారా నీకు డబ్బులు వసూలు చేయడం ఇష్టం లేదు రైతులు దగ్గర అనుకుందాం ఒక రైతుల మీద ప్రభుత్వానికి ప్రేమ ఉందా ఇష్టం లేదు అప్పుడు కాళేశ్వరం తీసుకున్న అప్పులు ఏదైతే ప్రభుత్వ అప్పుగా మార్చుకోస్ నువ్వు కాళేశ్వరం కార్పొరేషన్ అప్పుగా సో వాళ్ళు ఏం చేస్తానో ఉన్న గ్రేసి మనకు మస్తు పతారం ఉన్నది ధనిక రాష్ట్రం ఉన్నది అందుకే మనకు అప్పులు పుడతా ఉన్నాయి ఉత్తర్నిస్తానండి అప్పులు ఇట్లా మాట్లాడతారు కదా ఇట్లా మోసం చేసి అప్పులు అప్పులు కూడా తెస్తావు అది గుర్తించు వాళ్ళు గుర్తించి వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది కథ నర్సులకు రాత పరీక్ష ఏఎన్ఎం మల్టీ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ తదితర పోస్టులకు కూడా ఉన్నాయంట వైద్యులు మినహా ఆరు వేల ఎనిమిది వందల పది మంది పది పోస్టులు రాత పరీక్ష ద్వారానే భర్తీ జేఎన్టీయుకు ఈ బాధ్యత ప్రతి ఆరు నుంచి ఆరు నెలల రెండు పాయింట్ ఐదు మార్కుల వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయం తొలిసారి అవుట్ సోర్సింగ్ వారికి కూడా గరిష్టంగా ఇరవై మార్కులు నెల నోటిఫికేషన్ రాత పరీక్ష తర్వాత రాత పరీక్ష తర్వాత ప్రక్రియ బోర్డుదే అంటూ నర్సులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా జరుగుతా ఉన్నదట సో ఇక అయితే చూద్దాం చూడాలి సో కృత్రిమ మేధాతోనే సమర్థ పోలీసింగ్ దావోస్ లో సద్గురు జగ్గి వాసుదేవ్ తో మంత్రి కృత్రిమ మేధతోనే పోలీసింగ్ డేటా భద్రత ప్రజల విశ్వాసమే అసలు ప్రపంచ ఆర్థిక సదస్సులో రైతుల ఆదాయం పెంపునకు తెలంగాణ తో కలిసి పనిచేస్తాం జగ్గి వాస్తవ్ ద్రవ్యోల్బణానికి దారి తీసిన దారితీసిన చమురు ధరలు లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ వల్ల నేరస్తులను తప్పైన వ్యక్తులను గుర్తించడానికి వ్యక్తులపై ఆధారపడే అవసరం పోలీసులు తగ్గుతుంది ఈ టెక్నాలజీని సరైన విధానంలో వినియోగిస్తే పోలీసులతో పాటు ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది టెక్నాలజీ టెక్నాలజీతో మొత్తం ఏం చేస్తా ఉన్నారు తెలంగాణ పోలీసులు చేస్తా ఉన్న మల్లన్న ఫోన్ ట్యాబ్ాలి ఈటర్ ఫోన్ ట్యాబ్యాలి బండి సంజయ్ ఫోన్ ట్యాబ్య్యాలి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాబ్ాలి రజనీ ఫోన్ చేయాలి సుధర్శన ఫోన్ ట్యాబ్యాలి ఈ ఫోన్లు ట్యాబ్ చేసు ఎవరు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఎవరెవరు టచ్ సమాధానం వస్తా ఉన్నది వీళ్ళకి ఇదే పని విలు చేసేది ఇంతకు మించి వీలు చేసేది నకిలీ విత్తనాలపై ఉత్తు దాడులు దందా నియంత్రణలో వ్యవసాయ శాఖ విఫలం మూడు రోజుల స్పెషల్ డ్రైవ్ లో ఒక్క కేసే నమోదు కొండం తవ్వే వెలుకన పట్టిన టాస్క్ ఫోర్స్ ఐదు వందల జరిమానా విధించి వదిలేస్తున్న వైనం ఐదేళ్లలో డెబ్బై ఐదు లైసెన్స్ రద్దు రైతులకు నష్టం ఇక లక్లీ విత్తనాలు లేవు తెలంగాణలో ఇది లేవు అని చెప్తాను అన్ని మొత్తం ఉత్తరం ఉత్తరం ఇస్తున్నాం మొత్తం భూగోళం బద్దలైన విషయం చెప్తాను చెప్పండి కాక మరి ఏమైంది భూగోళం బద్దలైనట్టు